900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి వారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కృషి చేస్తున్నామని సెర్పు సీఈఓ ఇంతియాజ్ అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరిగిన స్వయం సహాయక సంఘాల మహిళల సుస్థిర జీవనోపాధి సమావేశ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ చక్రధర్బాబుతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు ఏర్పాటు చేసిన వ్యాపారాల స్టాల్స్ ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా సెర్పు సీఈఓ ఇంతియాజ్ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే అది మహిళలతోనే సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు పొదుపు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలన్నారు. తీసుకున్న లోన్లు క్రమం తప్పకుండా చెల్లిస్తూ మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రతి మహిళ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేసి గుడ్డ సంచులను ఉపయోగించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు మాట్లాడుతూ జిల్లాలో 100% అక్షరాస్యత సాధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ కెవి సాంబశివారెడ్డి, ఏపీఎం శైలజ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కుమార్బాబు, వెలుగు సిబ్బంది, సంఘ బంధాల సభ్యులు పాల్గొన్నారు. ఇది ఎవరు చేస్తున్నారు? ఒక మహిళనే చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ ఒక చికెన్ ముక్క ఎక్కువ వేశారు తక్కువ వేశారు అని కాదు. ఇది చాలా సీరియస్ సమస్య. అంటే ఒక తల్లి ఒక పిల్లవాడికి మగ పిల్లవాడికి ఎక్కువ ప్రేమ చూపించి అమ్మాయికి తప్ప చూపిస్తుందా? మరి ఇది వివక్ష కాదా? అదేవిధంగా ఆ ఇంట్లో ఒక సమస్య వచ్చి అబ్బాయికి మరి ఫలానా కాలేజీలో చేర్పించాలంటే 10 లక్షలు ఫీజు కట్టాలి, అమ్మాయికి ఇంకో కాలేజీలో చేర్పించాలంటే 10 లక్షలు అంటే అమ్మాయిని మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దామే కానీ చెప్పిద్దాము అబ్బాయి చెప్పిద్దాం. మరి ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరు డెసిషన్ ఇంట్లో తీసుకునేది? మా ఇంట్లో అయితే రిమోట్ డెసిషన్ అన్ని మా మిస్సెస్ మా హోమ్ మినిస్టర్ మీ ఇంట్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి డెసిషన్ తీసుకునేది ఎవరు? మీరే. అంటే ఒక అబ్బాయికి మీరేం చేస్తున్నారు? మగపిల్ల వాడికి చదివిద్దాము, అమ్మాయికి ఇంకోసారి చూద్దాము. అంటే ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి మీరు వర్క్ చేస్తున్నప్పుడు మరి సంఘాల్లో ఇతర డిపార్ట్మెంట్స్లో మనం వివక్ష లేకుండా చేద్దామన్నప్పుడు మరి మనం అదే విధంగా చేస్తున్నాం, మన ఇళ్ళలో అదే విధంగా పాటిస్తున్నాం. మరి ఇది ఒక్కసారి నేను మీ అందరికీ, ఎందుకంటే మీరు మాకు తేగలరు, యూ కెన్ డూ ఎనీథింగ్. మంచి రావాలంటే మీరే చేయాలి, లేదు ఇలాగే కంటికి కావాలన్నా మీరే చేయాలి. కాబట్టి మనం మంచి మార్పును తీసుకొస్తాం. సో మీ అందరికీ నేను ఆ విధంగా కోరుకుంటూ మరి మనం మహిళా దినోత్సవాలు ఎన్ని చేసుకున్నా కూడా ఏదో పాతకాలంలో ఏదో వేచింది నిద్ర వేసింది మహిళలో కొన్ని వాడుకున్నట్టు కాకుండా ఇలాంటివి మన నడవడికలో మనం వివక్ష లేకుండా అంటే ఖచ్చితంగా నేను అనుకోవడము అలా మహిళలకు వివక్ష అనేది లేని రోజు కూడా ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మగవాళ్ళు వివక్ష చేసే దాన్ని పక్కన పెడతాం. మహిళలు ఈ విధమైన మార్పును తీసుకురావద్దు. కాబట్టి మీరు గ్రామ స్థాయిలో ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్న వారిని గుర్తించి మీరు వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునేలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం సహకరిస్తుంది. మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుని గ్రూప్ ఇంకా బలోపేతం చేస్తూ స్థానికంగా గ్రామంలో అందరికీ పని కల్పించే విధంగా తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరొక ముఖ్యమైన అంశం విద్య. ప్రతి ఒక్కరిని కూడా మనం చదివించుకోవాలి. మీరు కూడా వయసు అయిపోయిందనో నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేమనో అనుకోకుండా ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మన జిల్లాలో జరుగుతున్నాయి.
అక్షర చైతన్యం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఏ ఒక్కరు కూడా నిరక్షరాస్తులు ఉండకూడదు. మన జిల్లా ఖచ్చితంగా 100% అక్షరాస్యత సాధించాలి అని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీరికి మీ అందరి సహకారం చాలా అవసరం. వయసుకి చదువుకి సంబంధం లేదు. ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. చదువుకుంటేనే ఎన్నో ఫలితాలు వస్తాయి. నెట్ ఉంటే వాడడం కానీ, సెల్ ఫోన్ కానీ, ఏటీఎం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎంతో సులభతరంగా అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా ఉంటాయి. ఇవన్నీ అందిపుచ్చుకోవాలంటే విద్య అవసరం. కాబట్టి మీరు చదువుకోవాలి, మీ పిల్లలు బాగా చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని చదువు ఆపేయకుండా, చిన్న వయసులో పెళ్లి చేయకుండా వారిని బాగా చదివించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా మీ మెసేజ్ని అందరికీ పంపించాల్సిందిగాను మన జిల్లాలో ఈ 3 అంశాల్లో కూడా ముందంజలో ఉంచాలి. బాలిక విద్యలో కానీ, మాతా శిశు ఆరోగ్య పరిస్థితిలో కానీ, అలాగే ఈ నిరక్షరాస్యతలో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, వీటిలో కూడా మనం ముందంజలో ఉండాల్సిందిగా దానికి ఎస్ఎస్జి మహిళలందరూ కూడా సంఘటితంగా మీరు ముందుకు వచ్చి జిల్లా యంత్రాంగం చేస్తున్న కార్యక్రమానికి సహకారం అందించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు సెర్పో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.